వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరికీ ముందుగా విష్ యూ ఆల్ అ హ్యాపీ న్యూ ఇయర్. మీ హ్యాపీ న్యూ ఇయర్ని కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు అన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా, మీ అందరికి తెలుసు నేను నా వీడియోస్లో అన్నింటిలో కూడా మా కమ్యూనిటీలో జరిగిన ప్రతి ఒక్క ఈవెంట్ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. సో ఇవాళ ఈ వీడియోలో కూడా న్యూ ఇయర్ స్పెషల్గా ఏమేమి జరిగాయి అన్నీ కూడా ఇప్పుడు నేనైతే షేర్ చేస్తాను. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి మీ ఫ్యామిలీతో మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోని నేను 31st నైట్న షూట్ చేశాను. అండ్ ఇక్కడ కమ్యూనిటీ అంతా కూడా 31st నైట్ కాబట్టి లైట్స్తో అయితే ఇలా చాలా డెకరేట్ చేశారు. అండ్ చెప్పాను కదా ఇంతకుముందు స్టాల్స్ చాలా వరకు అరేంజ్ చేశారని, ఇలా ఫుడ్ స్టాల్స్ అని, ఫ్యాన్సీ స్టోర్స్, కిడ్స్కి అండ్ ఉమెన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోతింగ్స్ అండ్ హ్యాండ్లూమ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ప్రైజీగా కూడా ఉన్నాయి, ఎందుకంటే కమ్యూనిటీలో పెట్టారు కదా. సో ప్రైజ్ అయితే నాకు చాలా హైగా అయితే అనిపించాయి. అండ్ ఇక్కడ లక్కీ గాడ్ అయితే స్టీమ్డ్ మోమోస్ అయితే ట్రై చేశాడు, తనకైతే చాలా నచ్చింది. ఈ స్టాల్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ 1:00 నుంచి మిడ్ నైట్ 12:30 to 1 వరకు అయితే పెట్టారు. అండ్ సెలబ్రేషన్స్ కాబట్టి అందరు టైర్డ్ అయితే ఉంటారు కదా, సో అందుకని ఇలా ఫుడ్స్ అని డ్రింక్స్ అని అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఒకే చోట చాలా బాగా అనిపించింది. అండ్ న్యూ ఇయర్ అంటే మనం బేసిక్గా బయటకు వెళ్ళడం అలా ఉంటుంది కదా, సో ఇలా కమ్యూనిటీలో ఉంటే అందరు ఒకే చోట ఇలా స్టాల్స్ పెట్టడం అయితే నాకు చాలా బాగా అయితే అనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్టేజ్, కమ్యూనిటీలో ఉండే సెంట్రల్ పార్క్లో ఇలా లైట్స్తో కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. సో ఆ నైట్ అంతా కూడా ఇవన్నీ కూడా మా కమ్యూనిటీలో ఇలా జరుగుతుందని మీ అందరితో షేర్ చేయాలని నేను ఈ వీడియోని అయితే షూట్ చేశాను. ఆ రోజు ఈవెంట్స్ కమ్యూనిటీలో ఈవినింగ్ 7:00 నుంచి మిడ్ నైట్ 1 వరకు అయితే జరిగాయి. సో 7:00 నుంచి అయితే కొన్ని పర్ఫార్మెన్సెస్ అలాగే ఫ్యాషన్ షో అవన్నీ కూడా 9 వరకు జరిగాయి. ఆ తర్వాత డీజే అయితే నైట్ 9 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 అయిపోయింది ఆ డీజే కంప్లీట్ అయ్యే వరకు. ఆ వీడియోస్ కూడా నేను చిన్న చిన్న టిప్స్కి అయితే యాడ్ చేస్తాను, సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. సెలబ్రేషన్ చాలా సేఫ్గా మా కమ్యూనిటీలోనే అందరితో పాటు చాలా బాగా ఎంజాయ్ చేసాం మా నైట్ అంతా కూడా. సో మీరందరూ కూడా ఇలానే ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కమెంట్ సెక్షన్.